అందని ద్రాక్ష పుల్లలు. ఓ రోజు ఓ నక్క అడవిలో ఆహార అన్వేషణకై తిరుగుతూ తిరుగుతూ అడవిని దాటి నది ఒడ్డుకు చేరుకుంది. ఆ పక్కనే ద్రాక్ష పళ్ళ తోటను చూసింది. వాడి దగ్గరకు చేరుకొని మధురమైన ద్రాక్ష గుత్తులను చూసి గుటకలు మింగింది. నక్క ద్రాక్ష గుత్తులను అందుకోవడానికి ఎగరసాగింది. కానీ ద్రాక్ష పళ్ళు అందలేదు. బలమంతా కూడదీసుకొని మళ్ళీ ప్రయత్నించింది. కానీ లాభం లేదు. అలా ఎగురుతూ కింద పడుతూ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి ఆయాసంతో నేలపై కూలబడింది. అప్పుడు అది రొప్పుతూ ఇలా అనుకుంది, నేనెందుకు ఈ పుల్లని ద్రాక్ష పళ్ళకై ఇంతగా శ్రమిస్తున్నాను? అయినా అవి పుల్ల ద్రాక్ష పళ్ళు, వాటిని అక్కడ ఉండనిస్తే సరి. అలా తనకు తాను సమాధానపరుచుకొని అడవిలోకి వెళ్ళిపోయింది. ఇందులో నీతి, ఓటమిని ఒప్పుకోవడం నష్టమేమీ కాదు, ఓటమిని అంగీకరించడం వల్ల నష్టపోయేదీ లేదు. ఒక్క బంగారు గుడ్డు కూడా లభించలేదు. బాతు మరణించింది. మూర్ఖుడైన రైతు అలాగే మిగిలిపోయాడు. అత్యాశకు పోయి రోజుకొక బంగారు బాతుగుడ్డును దూరం చేసుకున్నానని రైతు మదనపడసాగాడు. దీని నీతి ఏమిటంటే, దురాశ దుఃఖానికి చేటు. అందని ద్రాక్ష పుల్లలు. ఓ రోజు ఓ నక్క అడవిలో ఆహార అన్వేషణకై తిరుగుతూ తిరుగుతూ అడవిని దాటి నది ఒడ్డుకు చేరుకుంది. ఆ పక్కనే ద్రాక్ష పళ్ళ తోటను చూసింది. వాడి దగ్గరకు చేరుకొని మధురమైన ద్రాక్ష గుత్తులను చూసి గుటకలు మింగింది. నక్క ద్రాక్ష గుత్తులను అందుకోవడానికి ఎగరసాగింది. కానీ ద్రాక్ష పళ్ళు అందలేదు. బలమంతా కూడదీసుకొని మళ్ళీ ప్రయత్నించింది. కానీ లాభం లేదు. అలా ఎగురుతూ కింద పడుతూ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి ఆయాసంతో నేలపై కూలబడింది. అప్పుడు అది రొప్పుతూ ఇలా అనుకుంది, నేనెందుకు ఈ పుల్లని ద్రాక్ష పళ్ళకై ఇంతగా శ్రమిస్తున్నాను? అయినా అవి పుల్ల ద్రాక్ష పళ్ళు, వాటిని అక్కడ ఉండనిస్తే సరి. అలా తనకు తాను సమాధానపరుచుకొని అడవిలోకి వెళ్ళిపోయింది. ఇందులో నీతి, ఓటమిని ఒప్పుకోవడం నష్టమేమీ కాదు, ఓటమిని అంగీకరించడం వల్ల నష్టపోయేదీ లేదు. ఒక్క బంగారు గుడ్డు కూడా లభించలేదు. బాతు మరణించింది. మూర్ఖుడైన రైతు అలాగే మిగిలిపోయాడు. అత్యాశకు పోయి రోజుకొక బంగారు బాతుగుడ్డును దూరం చేసుకున్నానని
రైతు మదనపడసాగాడు. దీని నీతి ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు.